శ్రీమాత్రే నమః. మీ బ్లూమింగ్ బాటసారి ఈ విజయదశమి సందర్భంగా దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అనగా 3వ తారీఖు 10/2024 ఈ రోజున అమ్మవారు ఏ అవతారంలో ఉంటారు, అలాగే ఏ ప్రసాదం నివేదన చేయాలి, అలాగే ఏ అష్టోత్తరం చదువుకోవాలి అని వివరించడం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ ఒక శ్లోకం చెప్తాను. ప్రథమం శైలిపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కార్త్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తిత. ఈ శ్లోకంలో శరన్నవరాత్రిలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో ఉంటారు అనేది వివరించబడిందనమాట. ముందుగా మొదటి రోజున శైలిపుత్రిగా, ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, తృతీయం చంద్రఘంటేతి, మూడవ రోజు చంద్రఘంటామవారుగా, కూష్మాండేతి చతుర్థకం, నాలుగవ రోజు కూష్మాండ అవతారంలో, పంచమం స్కందమాతేతి, ఐదవ రోజు స్కందమాతగా, షష్టం కాత్యాయనీతి చ, ఆరవ రోజు కాత్యాయనిగా, సప్తమం కాళరాత్రీతి, ఏడవ రోజు కాళరాత్రిగా, మహాగౌరీతి చాష్టమం, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, నవమం సిద్ధిదా ప్రోక్త, తొమ్మిదవ రోజు సిద్ధమాతగా, నవదుర్గా ప్రకీర్తిత. ఇలా 9 దుర్గలుగా అమ్మవారు దర్శనమిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థమండి. మొదటి రోజున శైలపుత్రి అమ్మవారికి పూర్ణాలు అంటే బూరెలు నివేదము చేసుకోవాలండి. ఆ రోజున మీరు పూజగదిలో కూర్చుని ఒక దీపం వెలిగించుకొని బూరెలు నివేదం పెట్టే ముందు అష్టోత్తరం నామాలు ఏమి చదవాలి అనేది, మొదటి రోజు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదవాలి. ఆ అష్టోత్తర నామాలు ఇప్పుడు చెప్తాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్షీరోదసంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం బుద్ధాయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః,
ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశన్యై నమః. ఓం ప్రీతిపుష్కరాక్షన్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం సదాసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవైస్మగతాయై నమః. ఓం నందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపద్రనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఇలా ఈ అష్టోత్తరం వింటూ మీ చేతులతో అమ్మవారికి కుంకుమ కానీ పువ్వులు కానీ పూజ చేసుకోవచ్చు మొదటి రోజు. అనంతరం అగరవత్తులు వెలిగించుకొని అలాగే దీపానికి నమస్కారం చేసుకొని అలాగే నివేదముగా చేసిన బోరెలు అవి చేయనచో మీకు తోచిన నైవేద్యం అమ్మవారికి నివేదముగా చేసుకుని ఆ పిమ్మట హారతి ఇచ్చి అమ్మవారి యొక్క పూజకి మనం స్వస్తి చెప్పచ్చు. అలా నిత్యము కూడా నేను అష్టోత్తరం అనేది ఏ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అష్టోత్తరం నేను పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ అష్టోత్తరం మీరు వింటూ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నేను ఇందులో ఎటువంటి రకమైన పూర్తి పూజా కార్యక్రమం పెట్టడం లేదు, కేవలం అష్టోత్తరం మాత్రమే. కనీసం ఇది చేస్తే మనకి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనే ఆశతో ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక 10 నిమిషాలలో మనకి తోచిన భక్తితో అమ్మవారి ముందు మనం నమస్కారం చేసుకునే అవకాశం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే రేపటి 2వ అవతారం కోసం నేను మరలా 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు నా అష్టోత్తరాన్ని ఫాలో అవుతూ అమ్మవారిని పూజ చేసుకుందాం అనుకునేవారు ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. మీ వంశీ దేవులపల్లి. యూ వాస్ బ్లూమింగ్ బాటసారి.